ఈసారి కూడా కొల్లాపూర్ని కొల్లగొడతారా? డబుల్ హ్యాట్రిక్ సాధిస్తారా? కొల్లాపూర్లోనే కాదు, అవిభక్త మహబూబ్ జిల్లా ఉన్న 16 నియోజకవర్గాలు, 16 నియోజకవర్గాలు కూడా. బంగారు తెలంగాణ సాధనలో ఏర్పడిన ఈ రాష్ట్రం ఒక 4.5 ఏళ్లలోనే అసలు ఇంత సాధిస్తుంది అని మీరు అసలు ఊహించారా? నేనే కాదు, ఏ ప్రజాప్రతినిధులు ఊహించరా. ఎందుకంటే రోజుల తరబడి గంటల తరబడి అధ్యయనం చేసి ఆ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు కాబట్టి ఈనాడు ఆ 5.5 గంటల కరెంటు కావచ్చు, సాగునీరు కావచ్చు. అసలు కళ్యాణ లక్ష్మి వారిని ఊహించిందా? అంటే పేదవాడు ఆడబిడ్డకు పెళ్లి చేయాలంటే కొల్లాపూర్ నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యే కాబట్టి మీ ప్రాంతానికి, మీ నియోజకవర్గానికి మీరు అన్నీ చేస్తారు, చేయగలుగుతారు. కానీ ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మీ బాధ్యత ఇంకెక్కువ ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలు, జిల్లాలోని అన్ని గ్రామాల బాధ్యత కూడా మీ భుజస్కంధాల మీద ఉంది. సో ఎట్లా ఉంది సార్, రిపోర్ట్స్ ఎలా వస్తున్నాయి గ్రామాల్లోని, మీ ఇతర జిల్లాలు, ఇతర నియోజకవర్గాలు, అన్ని చోట్ల ఉన్న గ్రామాల్లో పనితీరు కానీ అక్కడ ఏమేమి జరుగుతున్నాయి అన్నది ఎట్లా అనిపిస్తుంది మీకు, వాటి రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి? ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎప్పుడు ఇవ్వాల? ఈ సంవత్సరం సుమారుగా 1500 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ ద్వారా 14-15 ఏళ్ళు మీరు కాంగ్రెస్లో ఉన్నారు. అంటే ఎప్పుడు ఈ డిఫరెన్స్ చాలా నోటీస్ చేశారని మీరే చెప్తున్నారు, ఏంటి అసలు మ్యాక్సిమం ఆ డిఫరెన్స్ ఏంటని మీరు నోటీస్ చేసింది? బేసిక్గా గత ప్రభుత్వాలలో ప్రజాప్రతిగా ప్రజల యొక్క కనీస అవసరాలు తీర్చలేకపోతున్నాము అనేటువంటి బాధ తపన ఉండేది. ఓకే, అది కరెంట్ అయినా, సాగునీరైనా, తాగునీరైనా, చిన్న చిన్న అవసరాలు కూడా. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలన్న బలమైన కోరిక మీకు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితిలో అప్పుడే ఎందుకు చేరలేదు? 2004 నుంచి 2009 వరకు మహాకూటమి ఏర్పడటం, రోజు రోజుకి వారి వాణి వినిపించటం, ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క మహానేత, పెద్ద నేత ఢిల్లీ నుంచి వచ్చి రావటం, ఇక్కడ బహిరంగ సభల్లో మాట్లాడటం, ఇది ఏ రకంగా మీరు తీసుకుంటున్నారు? ఇది వాళ్ళ బలం పెరుగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే మీకే అది బలంగా తయారవుతుంది అనుకుంటున్నారా, మీరేమనుకుంటున్నారు? వాస్తవంగా ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే, టీ కప్లో తుఫాన్ అన్నట్టుగా వాళ్ళ ప్రచారం ఆర్భాటమే తప్ప మీ నియోజకవర్గ ప్రజలతో మీకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళతో ఎప్పుడైనా మీరు ఇట్లా కూర్చొని అలా పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏమన్నా చెప్తున్నారా వాళ్ళ ఒపీనియన్స్? వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు ఈ మహాకూటమి గురించి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళు ఇవన్నీ మేము చూస్తున్నాం సార్, మాకు అన్ని తెలుసు, ఎవరికి మాకు తెలుసు. కానీ మీ ప్రధాన ప్రత్యర్థి హర్షవర్ధన్ మీ మీద పోటీ చేస్తూనే ఉన్నారు, ఇప్పటికీ చేస్తున్నారు, ఇది రెండోసారి. సో ఏంటి ఆ ప్రత్యర్థికి మీరు ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటి? ప్రత్యర్థి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, గుర్తించండి. కారణం ఏంటంటే సార్, ఒక వ్యక్తిగా, ఒక మంత్రిగా, ఒక లీడర్గా మీకు బాగా మనసుకి బాగా నచ్చిన స్కీమ్ ఏంటి సార్? ఒక మాట చెప్పాలంటే, ఒకదాన్ని మించిన స్కీమ్ ఇంకోటి. ముఖ్యమంత్రి గారిని ఒక నాయకుడిగా కాకుండా మీలో అంటే ఒక ఒక వ్యక్తికి వ్యక్తికి ఉన్న సంబంధం, ఒక బంధం, ఒక దీనికి ఒక పేరు ఇవ్వాల్సి వస్తే మీరు కేసీఆర్ గారికి ఏ పేరు ఇస్తారు? ఆపద్బాంధవుడు. ఈ ఎలక్షన్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. అంటే మహాకూటమి బలంగా ఉందా బలహీనంగా ఉందా అదంతా పక్కన పెడితే, ముందు అన్ని పార్టీలు కలిసి ఏకమయ్యి టీఆర్ఎస్ మీద ధ్వజం ఎత్తుతున్నాయి. సో ఈ ఎలక్షన్ ఇస్ అ వెరీ క్రూషియల్ ఎలక్షన్. ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? అన్ని పార్టీలు ఏకమవుతున్నాయంటే, ఒక్కొక్కరుగా సింగిల్గా కేసీఆర్ గారు పోరాటం చేయలేరు కాబట్టి అందరూ ఏకమవుతారు. అయినా కూడా మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ప్రస్తుతం నాతో ఉన్నారు. ఈసారి కూడా కొల్లాపూర్ని కొల్లగొడతారా, డబుల్ హ్యాట్రిక్ సాధిస్తారా ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నా. సో ఈసారి కొల్లాపూర్లో మళ్ళీ జెండా పాతేస్తున్నారా? కొల్లాపూర్లోనే కాదు,
అవిభక్త మహబూబ్నగర్ జిల్లా ఉన్న 14 నియోజకవర్గాలు 14 నియోజకవర్గాలు కూడా గులాబీ జెండా రేపు నాటుతుంది. ఓకే, కారణం ఏంటంటే అది మా గొప్పతనం కాదు, గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కారణంగానే ఇలా మొత్తం తెలంగాణ ప్రజానీక మొత్తం కూడా తెలంగాణ బయట వైపు టీఆర్ఎస్ బయట వైపు పట్టారు. గతంలో ఎప్పుడు లేనట్టు వాదన కనపడుతుంది. ఎవరిని కదిలించినా ఇంకెవరికి వేస్తామయ్యా, నెలకు 1000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నాం మా పిల్ల కొడుకు, ఇంకెవరికి వేస్తామన్నా. కళ్యాణలక్ష్మి తీసుకున్న వాళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు, రైతు బంధు పెట్టుబడి తీసుకున్న వాళ్ళు అదే మాట మాట్లాడుతూ ఉన్నారు, కరెంటు స్విచ్ చేసినప్పుడు కూడా మా కేసీఆర్ ధ్యాసకు వస్తున్నాడని కొందరు మాట్లాడుతున్నారు, అన్నం తిన్నప్పుడు మా కేసీఆర్ ధ్యాసకు వస్తున్నాడు, తెలంగాణ పార్టీ కారుగుతు పార్టీ ధ్యాసకు వస్తూ ఉంది, ఇలా మొత్తం ఎక్కడ చూసినా నీళ్లు ప్రాజెక్టులు కళకళలాడుతూ ఉన్నాయి. మీరు వచ్చినప్పుడు చూసినొచ్చు ఈ ప్రాంతం, ఎటు చూసినా కోనసీమను తలపించే విధంగా అంతకంటే గొప్పగా కనపడుతూ ఉంది. గుట్టలపై కూడా నీళ్లు తీసుకెళ్ళి ఈ కరెంట్ ఇస్తున్న కారణంగా, ఈ స్ప్రింక్లర్ ఇస్తున్న కారణంగా ఆ కాలువ నుంచి గుట్టపైకి తీసుకెళ్ళి గుట్టలపై కూడా పంటలు పండిస్తారు. అంటే ఒక అద్భుతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. నిజంగా ఒక ప్రజాప్రతినిధిగా మొట్టమొదటిసారి ఎన్నికైన సందర్భంలో నాకు ఒక నిరాశ, ఒక అసంతృప్తి ఉండేది, అది ఏం చేయలేకపోతున్నాం కానీ ఒక బాధ ఉండేది. ఈ రోజున నిజంగా ఈనాడు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన ఆ మంత్రిమండలిలో మంత్రిగా ఉండటం, వారి నాయకత్వం పనిచేయడం అనేది చాలా సంతృప్తినిస్తూ ఉంది. ఎందుకంటే ఇంతకంటే నాకు కావాల్సింది ఇంకేం లేదు. ఒక జీవితంలో ఒకనాడు కోన్పూస్తా కొల్లాపూర్ నియోజకవర్గం, ఈనాడు ఒక కోహినూరు వజ్రంలాగా ఎక్కడ చూసినా సాగునీరు తాగునీరు, రకరకాల రోడ్స్, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు, రైతులు సంతోషంగా ఉన్నారు, కూలీనాలి చేసుకునే వాళ్ళు పేదవాళ్ళు పెన్షన్ ద్వారా వాళ్ళని సంతోషంగా ఉన్నారు. అంటే ఒక మాట చెప్పాలంటే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఒకప్పుడు వలసలు ఆకలి చావులు బిడ్డలు నమ్ముకునే పరిస్థితి దారుణ పరిస్థితి, ఈ రోజున మొత్తం తిరిగి ప్రయాణం జరిగి మళ్ళీ గ్రామాలకు వచ్చింది. సార్, బంగారు తెలంగాణ సాధనలో ఏర్పడిన ఈ రాష్ట్రం ఒక 4.5 ఏళ్లలోనే అసలు ఇంత సాధిస్తుంది అని మీరు అసలు ఊహించారా? అంటే అఫ్కోర్స్ మీరు కొన్ని పథకాలు ఏర్పాటు చేసుకొని ఉండొచ్చు, సీఎం చాలా మీకు చెప్పుండొచ్చు ఇది చేద్దాం అవి చేద్దాం అని, బట్ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్, ఆ ఫస్ట్ ఇయర్లో మీకు ఏమనిపించింది నిజంగా అసలు ఇవి జరుగుతాయా, ఇన్ని మనం చేయగలుగుతామా, ఈ 4.5 ఏళ్ళలో సరిపోతుందా అని ఎప్పుడన్నా అసలు ఊహించారా అనుకున్నారా మీరు? నేనే కాదు, ఏ ప్రజాప్రతినిధి ఊహించరా. ఎందుకంటే గడచిన 66 సంవత్సరాల కాంగ్రెస్ తెలుగుదేశం ముఖ్యమంత్రిని చూడడం జరిగింది. నేను స్వయంగా కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు కూడా సుమారుగా 13 సంవత్సరాలు నేను ప్రజాప్రతినిధి ఉన్నా, చాలా మంత్రులు చూసినాం, ముఖ్యమంత్రి చూసినాం. కానీ ఆలోచన విధానంలోనే స్పష్టంగా ఒక మార్పు అన్నట్టు కొట్టచ్చు కనపడతా ఉంది. అంటే ఏదో చేయాలనే తపన, తెలంగాణ రాష్ట్రం వచ్చింది ప్రజల కష్టాలు తీర్చాలా అంటే ఆలోచన విధానంలోనే సమస్యను గుర్తించి ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే ఏం చేయాలి అని లోతుగా అధ్యయనం చేసి రోజుల తరబడి గంటల తరబడి అధ్యయనం చేసి ఆ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు కాబట్టి ఈనాడు ఆ 24 గంటల కరెంటు కావచ్చు, ఇలా సాగునీరు కావచ్చు. అసలు కళ్యాణలక్ష్మి వారిని ఊహించిందా? అంటే పేదవాడు ఆడబిడ్డకు పెళ్లి చేయాలంటే గుండెల మీద భారంగా బరువు భావిస్తారు, ఎట్లా చేయాలని ఒక తపన ఉంటుంది. పెళ్లి పత్రిక కొట్టించుకుంటారు, పెళ్లి సమయం వస్తూ ఉంటుంది, డబ్బుల కోసం వస్తూ ఉంటారు. అంటే అటువంటి వాళ్ళకు ఈ యొక్క కళ్యాణలక్ష్మి అనేది ఒక పెద్ద ఊరట. అట్లాగే రైతులకు సంబంధించి కూడా అప్పులు పాలైనరు, అంటే దశాబ్దాల తరబడి ఇలా కరువు కాటకాలతోటి వర్షాలు పడక పంటలు పండక గిడిబాదారు లేక రకరకాల సమస్యతోటి అప్పులు పాలైన. ఈ రోజున ఈ ప్రాజెక్టుల కారణంగా ఒకటి నీళ్లు రావడం ఒక ప్రధానమైనటువంటి సమస్య పరిష్కారం, దాంతోపాటుగా ఒకనాడు ఎకరం భూమి విలువ 40,000-50,000 ఉండేది, ఈరోజు నీళ్లు వచ్చిన కారణంగా పంటలు పండుతున్న కారణంగా ఎకరం 5 లక్షల 10 లక్షలు పెరిగింది. అంటే ఆ రైతుకు ఒక ధైర్యం, నాకు 1 లక్ష రూపాయల అప్పు ఉన్నా, 2 లక్షల అప్పు ఉన్నా, 4 లక్షలు ఉన్నా ఒక ఏమైనా ఒక అర్ధకర అమ్మేస్తే నా 2 లక్షలు 5 లక్షలు అప్పు పోతుందని, అంటే మానసికంగా ఒక ధైర్యాన్ని ఇచ్చింది. అట్లాగే ఈనాడు విద్యార్థులకు సంబంధించి కూడా, అంటే చదువులకు సంబంధించి కూడా వాళ్ళ గురుకుల పాఠశాల వస్తున్న కారణంగా ఈ పేదవాళ్ళు కూడా కొంచెం ధైర్యంగా ఉన్నారు. ఇప్పటికే ఈ 4 సంవత్సరాలనే ఇన్ని గురుకుల పాఠశాలలు వచ్చినాయి, భవిష్యత్తులో
ప్రతి మండలంలోనే మండల కేంద్రమే కాదు పెద్ద పెద్ద గ్రామాల్లో కూడా ఈ గురుకుల పాఠశాల వస్తాయనేటువంటి నమ్మకం వాళ్ళకు ఉన్నది. అంటే వాళ్ళ చదువుల పట్ల కూడా ముఖ్యమంత్రి శ్రద్ధ తీసుకుంటాం. సార్, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చాలా సందర్భాల్లో మన రాష్ట్రాన్ని విజిట్ చేయడానికి వచ్చారంట. మన ఇక్కడ ఈ జిల్లాకి, మీ నియోజకవర్గానికి కూడా ఎవరైనా వచ్చారా? ఇక్కడ అసలు ఇక్కడ ఏం పనులు జరుగుతున్నాయి చూసారా? డెఫినెట్గా సంస్థలు కావచ్చు, అధికారులు కావచ్చు, అంతర్జాతీయ సంస్థలు కూడా వస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. అంటే ఒక వాతావరణం, అసలు ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఏదో జరుగుతుందంట అనేటువంటి వార్త ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తూ ఉంది కాబట్టి అది ఏదో చూద్దామని చెప్పని ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా చూస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా నాకు ఈరోజు నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే మనం పాశ్చాత్య దేశాలను చూస్తూ ఉన్నాం. అద్భుతంగా అభివృద్ధి చెందినటువంటి ఒక అధునాతన దేశాన్ని చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా కేసీఆర్ గారు మరొక 5-10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రమే ఒక అద్భుతంగా ఏర్పడుతుంది. మహాత్మా గాంధీ గారు కలగలిగినటువంటి గ్రామ స్వరాజ్యం వస్తుందని ఎవరు అనుకూల, కానీ ఆ దిశగా వీళ్ళు అడుగులు పడతా ఉన్నాయి. అంటే ప్రజలకు అవసరమైనటువంటి కనీస అవసరాలు తీరుతా ఉన్నాయి. సాగునీరు, తాగునీరు, కరెంటుతో పాటుగా, రోడ్లతో పాటుగా ఈనాడు కొత్త పంచాయతీరాజ్ చట్టం వచ్చింది. అంటే గ్రామీణ పరిపాలన వ్యవస్థలో కూడా సమూలంగా మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సార్, ఈ విషయం గురించి అడగాలి సార్. జనరల్గా చూస్తే మనం ఇప్పుడు మీ నియోజకవర్గం ఉంది, కొల్లాపూర్ నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యే కాబట్టి మీ ప్రాంతానికి, మీ నియోజకవర్గానికి మీరు అన్ని చేస్తారు, చేయగలుగుతారు. కానీ ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మీ బాధ్యత ఇంకెక్కువ ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలు, జిల్లాలోని అన్ని గ్రామాల బాధ్యత కూడా మీ భుజస్కంధాల మీద ఉంది. సో ఎట్లా ఉంది సార్, రిపోర్ట్స్ ఎలా వస్తున్నాయి గ్రామాల్లోని, మీ ఇతర జిల్లాలు, ఇతర నియోజకవర్గాలు, అన్ని చోట్ల ఉన్న గ్రామాల్లో పనితీరు కానీ అక్కడ ఏమేమి జరుగుతున్నాయి అన్నది ఎట్లా అనిపిస్తుంది మీకు, వాటి రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం వల్ల, వారి నాయకత్వం, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నాకు కూడా సంతృప్తి ఉంది. కారణం ఏంటంటే గతంలో ఎప్పుడు ఎక్కడ కూడా సీసీ రోడ్డు నిర్మాణం జరగల. మరి నేను వచ్చిన తర్వాత గడిచిన 2-3 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున గ్రామాలకు సీసీ రోడ్స్ ఇవ్వడం జరిగింది. అది ఒక భాగం. గ్రామాల్లో ముఖ్యంగా కావాల్సింది తాగునీటి సమస్య, అది సమస్య పోయింది. నీళ్లు కూడా కరెంట్ లేక సమస్య ఉంటుండే, ఆ కరెంటు సమస్య లేదు, ఇలా నీళ్ళ సమస్య లేదు కాబట్టి ఒక ప్రధాన సమస్య పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఉన్నటువంటి ప్రధాన సమస్య తాగునీటి సమస్య పోయింది. అట్లాగే ఈరోజున కొత్త గ్రామ పంచాయతీలు వచ్చినాయి, సుమారుగా 4,000 పైసలు. అట్లాగే ఈ యొక్క జిల్లాలు దగ్గరకు రావడం మూలాన ఆ యొక్క సమస్యలు తొందరగా అడ్రస్ కాగబడతా ఉన్నాయి. అంటే కలెక్టర్ దగ్గర ఉండడం వల్ల సమస్య తొందరగా పరిష్కారం అవుతూ ఉన్నాయి. అట్లాగే ఈ కొత్త పంచాయతీరాజ్ చట్టం వల్ల కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఎన్నికల తర్వాత, మళ్ళీ స్థానిక ఎన్నికల తర్వాత జరిగిన తర్వాత 100% గ్రామాలని పూర్తిగా పారదర్శకంగా పరిపాలన ఉండే విధంగా ప్రతిదీ రికార్డ్ చేయడం, కంప్యూటర్లో నిక్షిప్తం చేయడం, మానిటర్ చేయడం, గ్రామ సభలో గ్రామ ప్రజలు కోరిన విధంగా దాన్ని కూడా రికార్డ్ చేసి ఆ గ్రామ సభలో ప్రజలు డిమాండ్ చేసినటువంటి ఆ సమస్యల పరిష్కారం కోసమే గ్రామ పంచాయతీ తీర్మానం చేయాలి. గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన దాని ప్రకారమే సర్పంచ్, ఉప సర్పంచ్ జాయింట్ చెక్ పోల్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు అమలు చేయాలి. ఒకవేళ చేయనట్టయితే కలెక్టర్కి అధికారులు ఇచ్చి ఆ మొత్తం సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పంచాయతీ బాడీని కూడా మొత్తం రద్దు చేసే అధికారం ఇవ్వడం జరిగింది. గతంలో ఎక్కడైనా సర్పంచ్ ఎవరైనా తప్పులు చేస్తే, వాళ్ళు సస్పెండ్ చేస్తే కలెక్టర్ గారు వెంబడే 24 గంటల్లోనే హైదరాబాద్కి వచ్చి ఏ ఎమ్మెల్యేలో మంత్రులతో ఒత్తిడి తీసుకొచ్చి దానిపైన స్టే ఇచ్చే పద్ధతులు ఉంటా ఉండి చేస్తూ ఉండే. సో దానికి కూడా మేము దూరంగా ఉన్నా సమూలంగా మార్పు కావాలని, అసలు అధికారానికి అధికారాన్ని మంత్రులకు లేకుండా ఈనాడు ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఆ ట్రిబ్యునల్ ద్వారా రిటర్న్ చేస్తాం కాబట్టి, అంటే ఒక భయం, తప్పు చేస్తే మా పదవులు ఊడుతాయి, తప్పు చేస్తే మా గ్రామ పంచాయతీ ఊడుతుంది అనేటువంటిది ఒకటి. రెండవది ప్రతిదానికి కూడా ఒక సిస్టమ్ పెట్టడం జరిగింది. అంటే ఈ చెత్త చెదారం తీసేయడం కావచ్చు, క్లీనింగ్ కావచ్చు, చెట్ల పెంపకం కావచ్చు, గ్రామాలు ఉంటే స్కూళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క నీట్నెస్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ బాధ్యత ఇవ్వడం జరిగింది. బాధ్యతలతో పాటుగా ఇలా అధికారాలతో పాటుగా నిధులు కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎప్పుడు ఇవ్వాల. ఈ సంవత్సరం సుమారుగా 1,500 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ ద్వారా
ఆ నిధులను కూడా బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. అయితే ఈ రకమైన కట్టడి ఏదైతే ఉందో అది మీరు వెల్కమ్ చేశారా? అంటే చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు చాలా సందర్భాల్లో కొన్ని వారం 10 రోజులు అప్పుడప్పుడు నెలలు కూడా మేము ముఖ్యమంత్రిని కలవలేకపోయాం, చూడలేకపోయాం, మేము ముఖ్యమంత్రితో మేము మాకు అసలు అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదు అన్న సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడైనా ఈ కట్టడి మీకు ప్రాబ్లమాటిక్ అనిపించిందా, లేకపోతే మీ పనులకి ఎటువంటి ఆటంకం లేకుండా? ఎప్పుడైనా ఏ ఎమ్మెల్యే అయినా ఏ మంత్రి అయినా ఎవరైనా వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు సమస్యల కొరకు కలవడం కోసం ఆ ఇబ్బంది ఏం లేదు, ప్రచారం జరుగుతూ ఉంటుంది. రెండవది అసలు సమస్యలే లేకుండా చేసి ప్రతి చేస్తూ ఉంటాం. జనరల్గా మా దగ్గరికి ఎవరు వచ్చి కలుస్తూ ఉంటారు, సపోజ్ గ్రామస్థాయి నుంచి మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది. గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందుకు, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు 100 దరఖాస్తులు మాకు ఎవరు వచ్చేవాళ్ళు, మాకు పెన్షన్ ఇవ్వండి, అలాగే మాకు ఆ కరెంటు స్తంభం వేయండి, మాకు కరెంటు పోతూ ఉంది, తాగునీళ్ళు ట్యాంకర్ పెట్టండి, ఆ బోర్ వేయండి, ఆ పైప్ లైన్ వేయండి, అంటే ఇటువంటి సమస్యలు వచ్చేది. ఇలా సమస్యలకు అవకాశం లేకుండా అసలు మా దగ్గరకు వాళ్ళు వచ్చేవాళ్ళు తగ్గిపోయారు. ఆటోమేటిక్ న్యాచురల్గా మేము కూడా ఆ డిమాండ్ మీద ముఖ్యమంత్రి కలిసేటువంటి అవసరం లేకుండా తప్పింది కదా. అంటే ఎక్కడ ఏది ప్రాధాన్యమో దానిపైన మనం సమస్య పరిష్కారం చేయగలం. దాదాపు 14-15 ఏళ్ళు మీరు కాంగ్రెస్లో ఉన్నారు, అంటే ఎప్పుడు ఈ డిఫరెన్స్ చాలా నోటీస్ చేశారని మీరే చెప్తున్నారు, ఏంటి అసలు మ్యాక్సిమం ఆ డిఫరెన్స్ ఏంటండి మీరు నోటీస్ చేసింది? ఎక్కడ నోటీస్ చేశారు, ఎక్కడ మీరు చాలా సఫకేట్ అయ్యారు? బేసిక్గా గత ప్రభుత్వాలలో ఒక ప్రజాప్రతిగా ప్రజల యొక్క కనీస అవసరాలు తీర్చలేకపోతున్నాము అనేటువంటి బాధ తపన ఉండేది. అది కరెంట్ అయినా, సాగునీరైనా, తాగునీరైనా, చిన్న చిన్న అవసరాలు కూడా. ఈరోజు ఆ పరిస్థితి లేదు, అప్పుడు ఆ సఫకేషన్ ఉండింది. అది ఎందుకు వచ్చినవి రాజకీయాల్లోకి అంటూ ఒక ఆవేదన ఉండేది. ఈరోజు అది లేదు, ఒక సాటిస్ఫాక్షన్, అంటే నా లైఫ్కు ఒక ఒక ఇన్ ఈ యొక్క నియోజకవర్గం సుమారుగా 140 గ్రామాల సమస్య పరిష్కారం చేయగలిగినటువంటి ఒక సంతృప్తి మిగిలింది. అంతశాతం మరి ఇదే ఒరవడితో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వలన ఇంకా చాలా పనులు జరుగుతాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి చర్చలో చెప్తూ ఉంటారు, నెక్స్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా విలేజ్ రావాలా, గ్రామస్థాయి కూడా పరిశుభ్రమైన వాతావరణం ఉండాలని ఒక ఆలోచన ఉంది. సార్, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలన్న బలమైన కోరిక మీకు ఉన్నప్పటికీ కూడా మీరు 2004లో 2009లో ఎందుకు మీరు ఆ నిర్ణయం తీసుకోలేదు? తెలంగాణ రాష్ట్ర సమితిలో అప్పుడే ఎందుకు చేరలేదు? అప్పుడే ఎందుకు మీరు ఆ పార్టీని అక్కును చేర్చుకోలేదు? కారణం ఏంటి? అప్పుడు మీరు ఎందుకు పోటీ చేశారు? 2004 నుంచి 2009 వరకు నేను నాడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నా, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఉన్నా, అధికార పార్టీ కాదు. అదే మీ ప్రస్తావనలో మీరు గడిచిన 14 సంవత్సరాలు కాంగ్రెస్ అన్నారు. నేను మొదటి 5 సంవత్సరాలు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా, ఆ రోజు ప్రతిపక్షమే, ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారం. రెండవసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నేను. కానీ మీరు యువర్ సపోర్టింగ్ కాంగ్రెస్. నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. ఐ వాజ్ సపోర్టింగ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. మాకు సంబంధించినటువంటి ఈ సాగునీటి ప్రాజెక్టుకి సంబంధించి ఈ మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్టిగేషన్ కోసం అదనంగా 100,000 ఎకరాలు సాధించుకోవడం కోసం ఆ యొక్క బడ్జెట్ ఇచ్చి దాన్ని పూర్తి చేయడం కోసం నేను సపోర్ట్ చేసి ఆ పనులు తీసుకున్నా. రైతాంగానికి ఈ నియోజకవర్గంలో నీళ్ళు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది మొదటి ప్రాజెక్టులో. అండ్ అట్లాగే 2009లో ఆ సందర్భంలో నేను మంత్రినైనా ఎప్పుడు ఎక్కువ బాధపడ్డదంటే తెలంగాణ రాష్ట్రం ప్రకటించడానికి గడిచిన 40 సంవత్సరాలు పట్టింది కాంగ్రెస్ పార్టీకి ప్రకటన ఇవ్వడానికి. ప్రకటన ఇచ్చి వెనక్కి తీసుకోవడానికి 13 రోజులు తీసుకున్నాను. అంటే ఆంధ్ర నాయకులు మంత్రులందరూ కూడా 3 గంటలు రాజీనామా చేసిన, అంటే ఆ సంఘటనను నేను భరించాల, అంటే ఒక విపరీతమైన బాధ అనిపించింది, ఆవేదన. అరే పొత్తులు పెట్టుకుంటారు, అధికారంలోకి వస్తుంది, తెలంగాణ ఇస్తామంటారు, తెలంగాణ ఇస్తామని చెప్పగానే మళ్ళీ అందరూ నాయకులందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేయడం అనేది జీర్ణించుకోలేకపోయాం. అదే అప్పుడే ఆ సందర్భంలోనే నిర్ణయించుకోవడం జరిగింది. అందుకే 4 సంవత్సరాలు 10 ఉన్నా వదిలివేసి తెలంగాణ బాట పట్టడం జరిగింది. సరే, ఈ ఎన్నికల్లో మహాకూటమి, అది కూడా తెలంగాణ విద్యార్థుల ఆత్మహత్యలు ఆపడం కోసం. రెండవ కారణం, తెలంగాణ ఉద్యమం తెలంగాణ వచ్చేంత వరకు ఆరిపోకుండా ఉండాలని, ఆ ఉద్యమం కొనసాగుతూ ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తద్వారా ఒక 1 నెల రోజులు పాదయాత్ర, అట్లాగే రాజీనామాల పరంపర, ఆ తదనంతరం ఉప ఎన్నికలు, అంటే ఈ విధంగా 1-1.5 సంవత్సరం కాలం పాటు ఆ చర్చ జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా పాలమూరు జిల్లాకు సంబంధించి కావచ్చు, తెలంగాణ
రాష్ట్రాల సమస్య కావచ్చు. సార్, మహాకూటమి ఏర్పడటం, రోజు రోజుకి వారి వాణి వినిపించటం, ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క మహానేత పెద్ద నేత ఢిల్లీ నుంచి వచ్చి రావటం, ఇక్కడ బహిరంగ సభల్లో మాట్లాడటం, ఇది ఏ రకంగా మీరు తీసుకుంటున్నారు? ఇది వాళ్ళ బలం పెరుగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే మీకే అది బలంగా తయారవుతుంది అనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారు? పేపర్ టైగర్స్ అని మనం పదం వాడుతూ ఉంటాం. రెండవది తుఫాన్ ఇన్ టీకప్ అంటాం. పేపర్ టైగర్స్ అంటే వీళ్ళు పేపర్ల మీదనే పులులు. మహాకూటమైన ఎంత ప్రచారం జరుగుతూ ఉందో వాస్తవంగా ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే, గ్రౌండ్ రియాలిటీ అంటే ఆ టీకప్లో తుఫాన్ అన్నట్టుగా వాళ్ళ ప్రచారం ఆర్భాటమే తప్ప నిజంగా అక్కడ తుఫాన్ లేదు. టీకప్ ఎందుకు అంటే, ఎందుకు టీకప్లో తుఫాన్తో పోలుస్తూ ఉన్నంటే, కాంగ్రెస్ తెలుగుదేశంలో పార్టీ కూటమే ప్రజలు జీర్ణించుకోలేకపోతారు, ప్రజలు హర్షిస్తలేరు. తెలంగాణకు అడుగడుగున అడ్డం పట్టేటువంటి ఆంధ్ర పార్టీలు, ఆంధ్ర నాయకత్వాన్ని తెలంగాణ నుంచి తరిమేయాలని చెప్పనే కేసీఆర్ గారు తెలంగాణలో ఆంధ్ర పార్టీలు అడ్రస్ లేకుండా చేసిండు. అటువంటిది మళ్ళీ ఈరోజు ఆంధ్ర పార్టీని తీసుకొచ్చి తెలంగాణలో వాళ్ళకు ప్రాణం పోసే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ళ అధికారం కోసం, చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి డబ్బు సంచుల కోసం, ఆ యొక్క ప్రలోభాల కోసం ఈనాడు కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుందని జీర్ణించుకోలేకపోతున్నాడు. అంటే గ్రౌండ్లో ప్రజాక్షేత్రంలో ఇది మొత్తం కూడా ప్రజలకు తెలుసు. అందుకని ఎవరు పట్టించుకుంటలేరు. కాంగ్రెస్ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, మహాకూటమైనా ఎవరు పట్టించుకోవట్లేదు. వీరు పేపర్లో, పత్రికల్లో అంటే ఈ నాయకులు ఆర్భాటం చేస్తారు కాబట్టి ఆ వార్తలు మనం చూస్తా ఉన్నాం. అంతే తప్ప మీ నియోజకవర్గ ప్రజలతో మీకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళతో ఎప్పుడైనా మీరు ఇట్లా కూర్చొని అలా పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏమైనా చెప్తున్నారా? వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు ఈ మహాకూటమి గురించి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళు ఇవన్నీ మేము చూస్తున్నాం సార్, మాకు అన్ని తెలుసు. ఎవరికి వెళ్ళి మాకు తెలుసు. ఇంతకుముందే చెప్పిన ఇన్ని డెవలప్మెంట్లు 4 సంవత్సరాల్లో 66 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రి చేయని పని ఇలా కేసీఆర్ చేస్తూ ఉండే, కేసీఆర్కి ఇంకెవరు చేస్తారు సార్? మళ్ళీ చాప కింద నీళ్ళగా చంద్రబాబు వస్తున్నాడు, మళ్ళీ తెలంగాణ ఆగమాగం అవుతుంది, ఆ మాత్రం మాకు తెలియదా? మేము అన్న కడుపుకు అన్నం తింటలేమా అనే పద్ధతిలో వాళ్ళ రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉంది. ఇంకా అక్కడక్కడ ఈ నాయకులే, పార్టీల నాయకులే అంటే ఎమ్మెల్యేలుగా పోటీ చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళ అనుచర గణం కావచ్చు, రేపు స్థానిక సంస్థల్లో మాకు టికెట్ కావాలి, సీట్ రావాలని రాబోయేమో అనేటువంటి అటువంటి వాళ్ళు మాత్రమే ఇలా కాంగ్రెస్ తెలియపడుతుంది తప్ప, బట్ ప్రజలు వాళ్ళ సమస్యల పరిష్కారం కాబట్టి ప్రజలు వాళ్ళ వెంట లేరు. సార్, స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ కేడర్ కార్యకర్తలు వీళ్ళందరి సపోర్ట్ ఎలా ఉంది సార్? మీకు ఇక్కడ లోకల్ టీఆర్ఎస్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా. నేను ఎక్కడ ఉంటే అక్కడ నాతో పాటు వచ్చాను, కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీలో వచ్చారు. అలా టికెట్ రాకపోయినా ఇండిపెండెంట్ ఉన్నా అందరూ నాతో పాటే ఉన్నారు. అలాగే మళ్ళీ తెలంగాణ సందర్భం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ వదిలి టీఆర్ఎస్కి వచ్చినా మొత్తం టోటల్గా అన్ని గ్రామాల్లో నాతో పాటు ఉన్నారు. అట్లాగే ఈనాడు కూడా కారణం ఏంటంటే, నేను వాళ్ళ కొరకున్నా, ప్రజల కోసం ఉన్నా, అందుకే వాళ్ళు నా కోసం ఉన్నారు. అంటే సారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజాకోణంలో ప్రజల కోసమే ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు కాబట్టి వాళ్ళు అందుకనే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటా ఉన్నారు. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంది, ఒక నమ్మకం, ఒక మాట మనిషి అని కింద, అదే ప్రధాన కారణం. ఈరోజు ఎందుకు కేసీఆర్ నమ్ముతూ ఉన్నారు అంటే మాట మనిషి. తెలంగాణ కోసం పార్టీ పెట్టిండు, తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసిండు, తెలంగాణ కోసం చావునుడు తలబెట్టిండు, తెలంగాణ తెచ్చిండు, ఇలా తెచ్చినాక ఇన్ని పనులు చేసినాడు. అంటే ఇవన్నీ కూడా కారణాలు, ఇవన్నీ కూడా ప్రధానమైన అంశాలు. అందుకనే ప్రజలకు ఆ నమ్మకం వచ్చింది. ఇంక అందుకనే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పినా వీళ్ళు సన్నాసులు చెప్తారు, వదిలేస్తారు, ఓటమని చెప్తారు తప్ప ఇప్పటిదాకా చెప్పిన ఏమి చేయలేదు. అందుకని వాళ్ళు ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేరు. ఇలా కేసీఆర్ 2000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నా కేసీఆర్గా ఓటేస్తారు, కాంగ్రెస్ 10,000 ఇస్తామని వేరు. వాళ్ళు ఓట్ల కోసం చెప్తున్నారు, ప్రలోభ పెడతారని చెప్పి తెలుసు వాళ్ళకు. కానీ మీ ప్రధాన ప్రత్యర్థి హర్షవర్ధన్ మీ మీద పోటీ చేస్తూనే ఉన్నారు, ఇప్పటికీ చేస్తున్నారు, ఇది రెండోసారి. సో ఏంటి ఆ ప్రత్యర్థికి మీరు ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటి? ప్రత్యర్థి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు నేను గుర్తించట్లేదు. కారణం ఏంటంటే తెలంగాణ బిడ్డ అయి ఉండి ఆంధ్ర వాళ్ళకు వత్తాస వలుకుతా ఉన్నానంటే ఇది మొత్తం ప్రజలకు తెలుసు. తెలంగాణ ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ వెంట ఉన్నాడు, ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వెంటాడు, మళ్ళీ అదో ఆంధ్ర పార్టీ వెంటబోయాడు. ఇలా టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ చేరిండు అంటే తెలంగాణ ఉద్యమంలో ఈనాడు లేడు.
మళ్ళీ ఆంధ్ర పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీతో మళ్ళీ కొనసాగుతూ ఉన్నాడు. మూడవది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టొద్దని చంద్రబాబును తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తూ కోర్టుల కేసులు వేస్తూ ఉంటే దాన్ని ఆపే కార్యక్రమం చేస్తూ ఉంటే ఈ హర్షవర్ధన్ రెడ్డి కూడా ఆ పాలమూరు ప్రాజెక్టును ఆపమని కోర్టులకు కేసు వేసిండు. గ్రీన్ ట్రిబ్యునల్ మద్రాసులో పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, బెదిరిపోతున్నాయి. అంటే ఇంత అబద్ధాలు మాట్లాడుతూ వాళ్ళ యొక్క నిజ స్వరూపం తెలిసింది. తెలంగాణ కోసం మళ్ళీ బీఏఎల్ఎల్పి చదువుకున్న వాళ్ళు అంటే న్యాయాన్ని చేయాలి, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలి. మరి ఒక న్యాయవాదిగా ఉండి తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేసే పద్ధతిలో చంద్రబాబు అడిగితే నువ్వు చేస్తున్నావు, దీన్ని ఎట్లా సమర్థిస్తారు ప్రజలు? సో అందుకని మేము పెద్దగా పట్టించుకోవట్లేదు సార్. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు లాస్ట్ 2 questions సార్. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ స్టేటస్ ఏంటి సార్ ఇప్పుడు, ఇక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఎంతకాలంలో ఇవి అంటే పూర్తి స్థాయిలో వీటిని మీరు ప్రజలకు అందించగలిగే పరిస్థితి వస్తుంది? ఇప్పటికే 90% ప్రాజెక్టు పూర్తయినాయి. మహాత్మా గాంధీ కలవగుర్తి కావచ్చు, బీమా కావచ్చు, కోయిల్సార్ కావచ్చు, జిల్లాలో నెట్టింపడి కావచ్చు, అవన్నీ పూర్తి 90% ఆల్మోస్ట్ పూర్తయినాయి. అట్లాగే ఇంకా కొన్ని ప్రాంతాల్లో టెయిల్ సపోజ్ జిల్లాలో చూసుకుంటే పార్లమెంట్ ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది, ఈ కోర్టు కారణంగా కొంత ఆలోచన జరుగుతూ ఉంది. అట్లాగే కొన్ని టెయిల్ ఎండ్ ఏరియాస్ ఉన్నాయి, జూరాల చివరి ఆయకట్ట భూములు, బీమా చివరి ఆయకట్ట భూములు, వాటికి కొంత నీటి సమస్య ఉంది, రైతులు కొంత ఇబ్బంది పడతా ఉన్నాం. దానికోసమే ఈనాడు కలవకుర్తి ప్రాజెక్ట్ నుంచి వస్తున్న ఈ సింగూర్ రిజర్వాయర్ ద్వారా ఆ జూరాల కెనాల్ లింక్ కెనాల్ చేస్తా ఉన్నాం, అంటే బీమాకు లింక్ కెనాల్ చేస్తా ఉన్నాం. సో దీని ద్వారా ఆ చివరి ఆయకట్ట భూములకు వాటిని ఒక స్థిరీ అంటే ఆ యొక్క ఆయకట్టును స్థిరీకరణ చేస్తూ స్టెబిలైజ్ చేసి ఏర్పాటు చేస్తా ఉన్నాం. సో ఆ ఇబ్బంది పోతాయి. అంత మనకు ఆల్మోస్ట్ నెక్స్ట్ ఈ పాలమూరు పూర్తయిపోతే మొత్తం జిల్లా మొత్తం సస్యం లేకపోతుంది, 20 లక్షల పడుతుంది. సార్, ఒక వ్యక్తిగా, ఒక మంత్రిగా, ఒక లీడర్గా మీకు బాగా మనసుకి బాగా నచ్చిన స్కీమ్ ఏంటి సార్? కేసీఆర్ గారు తీసుకొచ్చిన అన్ని పథకాల్లో మీకు బాగా బాగా అంటే మీకు మనస్ఫూర్తిగా నచ్చిన స్కీమ్ ఏంటి? ఒక మాట చెప్పాలంటే ఒకదాన్ని మించిన స్కీమ్ ఇంకోటి, దేన్ని మనం తక్కువ వేసే పరిస్థితి. ప్రతి ఇంట్లో ప్రజలు ఆనందంగా ఉన్నారంటే దానికి కారణమైన ఒక ఏకైక ఒక స్కీమ్ ఏంటది? ఇప్పుడు పేదవాళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, అట్లాగే అందరి ప్రజలకు సంబంధించి కోత లేని కరెంటు కావచ్చు, అది కూడా ప్రధాన అంశమే. అట్లాగే రైతాంగానికి సంబంధించి సాగునీటి ప్రాజెక్టులు, మహిళా లోకానికి సంబంధించి పొద్దున్నే నీళ్లు పట్టుకునేటప్పుడు నల్లాలు. అందుకనే ఒక్కొక్క వర్గానికి ప్రతి అంశం కూడా, అందుకే ఒకదాన్ని మించింది ఇంకొకటి అన్నట్టుగా ఇలా ప్రతి స్కీమ్ కూడా ఉప స్కీమ్స్. ముఖ్యమంత్రి గారిని ఒక నాయకుడిగా కాకుండా మీలో అంటే ఒక ఒక వ్యక్తికి వ్యక్తికి ఉన్న సంబంధం, ఒక బంధం, ఒక దీనికి ఒక పేరు ఇవ్వాల్సి వస్తే మీరు కేసీఆర్ గారికి ఏ పేరు ఇస్తారు? ఆపద్బాంధవుడు. ప్రజలందరికీ ఆపదలు ఉన్నాయి, ప్రతి రైతు అయినా అందరి, సో అన్నిటి కలిపి సందర్భం ఏదైనా ఆపద్బాంధవుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్గా మీ ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ఎలక్షన్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది, అంటే మహాకూటమి బలంగా ఉందా బలహీనంగా ఉందా అదంతా పక్కన పెడితే ముందు అన్ని పార్టీలు కలిసి ఏకమయ్యి టీఆర్ఎస్ మీద ధ్వజం ఎత్తుతున్నాయి. సో ఈ ఎలక్షన్ ఇస్ అ వెరీ క్రూషియల్ ఎలక్షన్. ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు వాళ్ళ విలువైన ఓటు గురించి? అన్ని పార్టీలు ఏకమవుతున్నాయంటే ఒక్కొక్కరుగా సింగిల్గా కేసీఆర్ పైన పోరాటం చేయలేరు కాబట్టి అందరూ ఏకమవుతారు. అయినా కూడా గట్టిగా గాలి వస్తే కొట్టుకుపోతాడన్నటువంటి పార్టీలన్నీ అలా కలుస్తూ ఉన్నాయి. ఆ పార్టీలన్నీ గాలి కొట్టుకుపోయినాయి, కేసీఆర్ కొట్టుకుపోలే. కేసీఆర్ బలంగా ప్రజల హృదయాల్లో నిలిచిండు, శాశ్వతంగా నిలుస్తాడు. తెలంగాణ తెచ్చిన అంశం, ఇలా అభివృద్ధి అంశం, ఈ రెండింటి కారణాల అందుకని ఇటువంటి మహాకూటములు ఏ వచ్చినా కేసీఆర్ కదిలివ్వలేరు, ఎవరు కూడా కదిలియ్యలేరు. ప్రజల మనసుల్లో ఒక ముద్ర చెరగని ముద్ర పడ్డది మా పెద్ద కొడుకు అనేటువంటిది. సో డబుల్ హ్యాట్రిక్ కొట్టి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానంటారు మీరు, ధీమాగా చెప్తున్నారు. 100% ఇక్కడ డబుల్ హ్యాట్రిక్ కావచ్చు, రాష్ట్రంలో పోటీ చేసే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి కూడా గెలవబోతున్నాడు. సీఎం గారు అన్నట్టుగా, కేసీఆర్ అన్నట్టుగా, అదేదో ఎలక్షన్స్ కోసం మాట్లాడిన మాట కాదు, 100కు 100% సెంచరీ, 100 స్థానం గెలిచేటువంటి వాతావరణం ఏర్పడింది. గవర్నమెంట్ ఫామ్ చేయడం ఎప్పుడో తెలిపింది,
ఎప్పుడో తెలిపింది. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడే అర్థమైపోయింది. ఒక సంవత్సర పరిపాలన కాలానికే అంత గొప్ప రిజల్ట్ వచ్చినప్పుడు ఏమీ లేని టీఆర్ఎస్ ఒక జెండా ఒక కౌన్సిల్ లేని దగ్గర 99 సీట్లు వస్తే కాంగ్రెస్ 2 పడిపోయింది, టీడీపీ 1 పడిపోయింది, వెయ్యి 3 అన్నప్పుడు ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు ఇన్ని స్కీమ్ తర్వాత ఇంకా వాళ్లకు సీట్లు వస్తాయని కూడా వాళ్ళ భ్రమ. వాళ్ళకు కొన్ని ఓట్లు రావచ్చు, ఎన్నో కొన్ని ఓట్లు వస్తాయి, అది తక్కువ ఓట్లు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి, విష్ యూ గుడ్ లక్ అండి.